Lions roaring in the morning sun, searching for a longer day. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చిల్ల బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు అయితే డే 4 వ్లాగ్ షేర్ చేస్తున్నాను మీతోటి. ఈరోజు 4వ రోజు అనమాట. సో ఇంకా ఈరోజు ఏం చేసాము, ఎలా ఏమేం పనులు చేసాము అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు మెయిన్ ఏంటి అంటే మా చెల్లి హాస్ని పాపకి వరస వేస్తుంది అనమాట. అంటే సార్ అనొచ్చు, వరస అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మామూలుగా ఇలా మెచ్యూర్ అయినప్పుడు వరస వేస్తారు అని చెప్తారనమాట. వరస అంటే ఏం లేదు, స్వీట్, హాట్, ఫ్రూట్స్, వీలైతే డ్రెస్, అంటే మన ఇష్టం అనమాట. మన ఇంట్రెస్ట్, ఇంకా మన ప్రేమ అండ్ మన ఏమంటారు, మన తాహతికి తగ్గట్టుగా మన ఇష్టం అనమాట, ఏమైనా ఇవ్వచ్చు. సో మా చెల్లి అయితే ఈరోజు అందరికీ భోజనాలు పెడదాము అనుకునింది అనమాట. మన బంధువులందరినీ పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెడదాము అనుకునింది. ఫస్టే అప్పుడే ఒకసారి అనుకున్నాం మేము, హాస్ని పాప ఇలా పెద్దమ్మ అయితే మాత్రం రోజుకొక్కళ్ళు ఇలా చేయాలి, అసలు చాలా బాగా చేయాలి, మన ఇంట్లో ఉండే ఒక్కగానే ఒక ఆడపిల్ల, అందుకని అన్నీ కూడా గ్రాండ్గా చేయాలి అని చెప్పి మేము ముందుగానే అనుకున్నాము. ఇంకా హరి సంగతి అయితే చెప్పనక్కర్లేదు, మా చెల్లికి చాలా ఇష్టం పాప అంటే. తనకి కూతురు కూడా ఇంకా హరి హాస్నియే కాబట్టి సో చాలా బాగా ప్లాన్ చేసుకుంటుంది ఏదైనా కూడా. అందుకే ఇంకా ఇలా అనుకునింది అనమాట, అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. అండ్ ఏమంటారు, పట్టుపావిడ కుట్టించిందనమాట, మా పిన్ని కుట్టించారు. ముందు రోజు ఇస్తే ఇంకా ఆ రోజు ఇచ్చేశారు. అసలు చాలా బాగా వచ్చింది తెలుసా, పట్టు లంగా అయితే ఆ శారీ తీసుకొని కుట్టించిందనమాట. అంటే ఇంకా ఈరోజు మంచిగా వేసుకోవచ్చు కదా అనుకుని, బట్ ఇంక ఈరోజు ఇస్తే ఇక రేపు వేసుకున్నాము. ఎలాగో ఇక్కడ పెట్ట పాడ వేసాం కాబట్టి ఇంకా అది వేయలేదు. హలో మా అక్కడ ఎందుకు మా ఫస్ట్ టైం నేను నా లైఫ్లో హాస్నికి జడేసాను అనమాట. అంటే మామూలుగా హెయిర్ స్టైల్స్ లేకపోతే నార్మల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు జడలు, ఇంకేదైనా ట్రెండీ హెయిర్ స్టైల్స్ అలాంటివి వేశాను. బట్ ఎప్పుడు ఇలాగా కుచ్చులు పెట్టి ఇలా పూలు పెట్టి జడ అయితే వేయలేదు. ఎప్పుడు మా మమ్మీ కానీ మా మేనత్త కానీ మా పిన్ని వాళ్ళు ముగ్గురు వేస్తారు. బట్ ఈరోజు నేను నేర్చుకోవాలి, నాకు కూడా అలవాటు అవ్వాలి అని చెప్పి వేశాను అనమాట. బాగానే వచ్చింది, ఫ్రంట్ అయితే చాలా బాగా వచ్చింది, వెనకాల జడ కూడా బాగా వేశాను. కాకపోతే హాస్నికి ఏంటంటే స్టెప్ కట్ అనమాట, లేయర్ కట్ ఉంది, అందుకోసం మధ్య మధ్యలో కొంచెం బయటకు వచ్చేస్తూ ఉండింది హెయిర్ అయితే. మా అత్తయ్యకి బాగా అలవాటు మా మేనత్త జడ వేయడము. సో తను వేస్తే అసలు బయటకు రాకుండా చాలా నీట్గా వేస్తారు. బట్ పర్లేదు, ట్రై చేద్దాము అని చెప్పి నేను ఈరోజు వేసేసాను అనమాట. బాగానే వచ్చింది, మీకు చూపిస్తాను, ఆగండి. మింటుకి ఇక్కడ టిఫిన్ పెట్టడానికి మా చెల్లి ఎన్ని పాటలు పడుతుందో చూడండి. సో ఇంకా హాస్నికి అయితే మొత్తం రెడీ చేసేసాను. ఇలాగా జడ వేసి కుచ్చులు పెట్టి పూలు పెట్టేశాను అనమాట. కొంచెం అలా కావాలని అడిగింది హాస్ని పూలు, సో అందుకే ఇంకా అలా పెట్టేశాను. అండ్ ఇంక జడ మొత్తం కూడా ఖాళీగా లేకుండా జడ బిల్లలు ఉంటాయి కదా, అవి పెట్టాను. అప్పుడే 4 డేస్ అయిపోయింది. కదలకుండా నిలబడుకుంటే డ్రెస్ కనిపిస్తుంది, నేను చూపించినంతసేపు ఊగులాడుతూనే ఉంటుంది, కదిలిస్తానే ఉంటుంది. నో, నేను చెప్పినప్పుడు తిరుగు.
फ्रेंड्स चूसर कदा इंक स्पेषल डे काबी हासनी की ओनी फंक्षन रोज वैसा कदा अदे इलाग वेसा पैटअप आवड़ेला चाल बनिंदी हासनी एला कमेंट तक शेर चुस्को जड़ अच्छे फस्ट का सब उड़ी आ तर हासनी को लपेसार ऊड़पैन मल्ल मेहनत मिनी वाली मल्ल जड़ मल्ल इपे नीट वेसी मल्ल अभी बेटर पूल अलागे उड़ी जड़ मल्ल वेसी बिल्ल बेटर फ्रेंड्स वेलकम बैक सो व्लॉग चूसर कदा अंदर की नचिंदी अनुकुंटानु सो इपड़ अमेज़न लो मंची सेल रन अवबोतुंदी 5th जुलाई नुंचि 9th जुलाई वरकु सो ई रोज लास्ट डे अन्नमाट सो तप्पकुंडा ट्राई चेयंडी मीकु एवर्ना कावाली अनुकुंटे गनुक मीरु ई सेल तीसुकोवच्चु अमेज़न मेगा फैशन डे सेल अन्नमाट सो एवर्ना इदरा तीसुकोवाली अनुकुंटे ई सेल तीसुकोंडी अंड नेनैते कोन्नि मेकअप प्रोडक्ट्स तीसुकुन्नानु एंदुकंटे फंक्षन्स कूडा अवुतुन्नायि काबट्टि मन इंट्लो नेनु कोन्नि मस्कारा अंड काजल लिपस्टिक्स अलांटी सो अभी मीत शेयर कावाले लिंक्स डिस्क्रिप्शन बॉक्स लो आर्डर चेसुकोवच्चु अंड मल्ली अमेज़न लो अक्कडि एमंटारु ब्रांड्स वेत्तुकोनी अवसरं लेदु डैरेक्ट गा लिंक्स द्वारा पर्चेस चेसुकोवच्चु एवरकैना कावाले तप्पकुंडा चेक चेयंडि डिस्क्रिप्शन बॉक्स लो अन्नी लिंक्स इच्चि उंटानु ओकेना सो इंका आलस्यं चेयकुंडा नेनु एं तीसुकोनानेदि मीतो शेर चेस्तानु अन्नी कूडा नाकु अवसरमैनवे अन्नमाट लैक मन वीडियोस् कि मन व्लाग्स् कि अवसरमैन మేకప్ ఏమంటారు ఐటమ్స్ సో చూపిచేస్తాను ఓకేనా సో ఫస్ట్ కాజల్ వచ్చేసి మామా ఎర్త్ నుంచి తీసుకున్నాను నాకు ఇది చాలా నచ్చింది మామా ఎర్త్ కలర్స్ కాజల్స్ కూడా ఉన్నాయి కావాలంటే అవి కూడా ట్రై చేయొచ్చు బట్ ఇది బేసిక్ నార్మల్ బ్లాక్ కలర్ కాజల్ అన్నమాట చాలా బాగుంటుంది అండ్ ఎవ్రీడే పర్పస్ కి చాలా మంచిది అన్నమాట లైక్ నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి మామా ఎర్త్వి మనం ఎవ్రీడే పర్పస్ కి ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది ఇది బ్లాక్ కలర్ సో ఇందులో మనకి 3 కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి నేను మీకు మళ్ళీ చూపిస్తాను కుదిరినప్పుడు బట్ ఇది మాత్రం బ్లాక్ అన్నమాట ఓకే సో బ్లాక్ కాజల్ దీన్ని మనం కాజల్ లాగా వేసుకోవచ్చు లేకపోతే ఐలైనర్ లా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ఈజీ టు యూస్ అన్నమాట సో వేసుకుంటే ఇలా ఉంటుంది ఈజీ టు అప్లై అన్నమాట నాకు ఇప్పుడు ఒక హ్యాండ్ తో ఇక్కడ చూస్ చేసుకోలేకపోతున్నా చూసారా డిఫరెన్స్ చాలా బాగుంటుంది కాజల్ అయితే అండ్ స్మచ్ ప్రూఫ్ అన్నమాట కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇది ఒకటి అండ్ తర్వాత ఒక సింధూరు ఫ్రమ్ కలర్ బార్ సో చాలా బాగుంటుంది మనము పాపట్లో కుంకుమ పెట్టుకునే బదులు సింధూరు పెట్టుకున్నామంటే అంటే చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది సి ఎంత కలగా ఉంటుందంటే అంత బాగుంటుంది మీకు ఎంత సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో పెట్టుకోవచ్చు సో ఇది చాలా బాగుంటుంది ఆ ప్రొడక్ట్ అయితే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఇది నా సెకండ్ ఆర్ థర్డ్ వన్ అన్నమాట చాలా బాగుంటుంది అది మంచి బ్రాండెడ్ కాబట్టి మీకు ఎటువంటి అలర్జీస్ కానీ అది కూడా రాకుండా బాగుంటుంది అన్నమాట యూస్ చేయొచ్చు ఇది కూడా నచ్చింది నాకైతే అండ్ తర్వాత ఒక 2 లిప్ బామ్స్ అన్నమాట ఇది కాంబో సో మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు విడివిడిగా కూడా ఉంటాయి బట్ నేను కొంచెం ప్రైస్ తగ్గుతుంది కదా అని చెప్పి ఇట్లా కాంబో తీసుకున్నాను అన్నమాట 2 ఫ్రేగ్రెన్సెస్ లో ఉంటాయి ఇది సో ఇది షేడ్ వచ్చేసి బ్రాంబుల్ 07 ఇది కాస్మోపాలిటన్ 02 అన్నమాట సో 2 షేడ్స్ ఇలా ఉంటాయి ఓపెన్ చేస్తే కొంచెం కలర్ వస్తుంది రెడ్ కలర్ అయితే ఇది అంతగా కలర్ రాదు సో బాగుంటుంది లిప్స్టిక్ వేసుకునే ముందు లిప్ బామ్ కంపల్సరీ అన్నమాట మన లిప్స్ ని మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది అండ్ తర్వాత కొన్ని లిప్స్టిక్స్ తీసుకున్నాను సో ఇవి ఇది స్విస్ బ్యూటీ నుంచి నాకు ఈ ప్యాకేజింగ్ అయితే అచ్చా హుడా బ్యూటీ లిప్స్టిక్ లాగా అనిపించింది అండ్ ఈ లిప్స్టిక్స్ మీద చాలా మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నేను వేసుకుండేది ఇదే ఎవ్రీడే పర్పస్ కి చాలా బాగుంటుంది నాకైతే భలే నచ్చింది ఈ ప్యాకేజింగ్ ఇది మ్యాగ్నెటిక్ ఓపెన్ అన్నమాట సి ఇలా పట్టుతుంది ఇలాగా నాకు చాలా బాగా నచ్చింది ఇది సో షేడ్ అయితే ఇలా ఉంటుంది నేను వేసుకుని ఇదే నేను వేసుకుని ఉండదు కూడా ఎవ్రీడే పర్పస్ కి చాలా బాగుంటుంది అసలు నీట్ గా ఉంటుంది ఎటువంటి ఎబ్బెట్టుగా లేకుండా సూపర్ ఉంటుంది కాలేజ్ కి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది సో ఇది అండ్ లాంగ్ లాస్టింగ్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట మెయిన్ గా ప్రైస్ కూడా తక్కువే సో ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా నుంచి కాంఫీ మ్యాట్ లిప్ కలర్ విత్ నేచురల్ ఆయిల్స్ 2 షేడ్స్ తీసుకున్నాను ఇందులో ఇది లిక్విడ్ లిప్స్టిక్స్ అన్నమాట చూపిస్తాను ఇది కూడా నేను న్యూడ్ షేడ్స్ తీసుకున్నాను ఎందుకంటే ఎవ్రీడే పర్పస్ కి నాకు చాలా యూస్ అవుతాయి ఇవి అంటే రెడ్స్ పింక్స్ చాలా తక్కువ తీసుకుంటాను పార్టీ వేర్ కాబట్టి ఇది పింక్ న్యూడ్ అన్నమాట చాలా బాగుంటుంది రోజు వేసుకోవడానికి ఆఫీసెస్ కి కాలేజెస్ కి పర్ఫెక్ట్ కలర్ అయితే చూడండి ఎంత బాగుందో పింక్ న్యూడ్ ఇది అండ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి వాట్ ఇస్ ద షేడ్ నోట్ టు సెల్ఫ్ అంట సో దీని
నేమ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది బ్రౌన్ న్యూడ్ ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే సూపర్ ఉంది నేను వేసుకున్నాను ఇవి చాలా బాగున్నాయి అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఇది సీ ద కలర్ ఓ మై గాడ్ ఇది చాలా బాగుంది బ్రౌన్ కలర్ సో ఇది టూ లిప్స్టిక్స్ తీసుకున్నాను అన్ని కూడా లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ ఇంకొకటి కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను మార్స్ లిప్ కాంబో అన్నమాట ఒకవేళ అది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ తర్వాత వచ్చేసి ఇది కలర్ బార్ నుంచి నెయిల్ పాలిష్ రిమూవర్ అన్నమాట ఇది డిప్ అండ్ ట్విస్ట్ జస్ట్ మన లోపల మన ఫింగర్ పెట్టేసి ఇలా ట్విస్ట్ చేసేయడమే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ప్రస్తుతానికి నాకు నెయిల్ పాలిష్ ఓకే సో ఇదొకటి ఉంది అంతే మ్యాజిక్ చూసారా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఓన్లీ వన్ డిప్ ఇంకొంచెం ఏదన్నా గ్లిట్టర్ ఉండేది మాత్రం కొంచెం రెండు మూడు సార్లు డిప్ చేయాలి బట్ నార్మల్ నెయిల్ పాలిష్ అయితే ఒక్కసారికి పోతుంది సో చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట ఎంతో బాగుంటుందో స్మెల్ అయితే సో ఇది కలర్ బార్ నుంచి నెయిల్ పాలిష్ రిమూవరు చాలా బాగుంటుంది అండ్ ఈజీ టు యూజ్ అనమాట టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ తర్వాత ఇది లాక్టో కాలమైన్ నుంచి డైలీ క్లెన్జింగ్ వైప్స్ మనం మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు లేకపోతే మనం బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో కొంచెం ఫేస్ని ఫ్రెష్ అప్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది అయితే అండ్ అఫోర్డబుల్ అనమాట 150కి మనకి ఇది వచ్చేస్తుంది ప్యాకెట్ అంతా కూడా అండ్ ఇది టూ ప్యాక్ నేను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసేసాను అందుకే ఇది చూపిస్తున్నాను ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఒకటి ఆల్రెడీ సగం అయిపోయింది సో ఇది సెకండ్ ప్యాక్ అనమాట టూ సెట్ తీసుకున్నాను నేను ఒకేసారి ఆఫర్ ఉంటుంది కదా కాంబో తీసుకుంటే అలాగనమాట సో నచ్చింది నాకు ఈ వైప్స్ కూడా సో ఇది నేను తీసుకుంది అయితే అమెజాన్ నుంచి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను యూజ్ అయింది అనుకుంటాను ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఉంటాయి అసలు మిస్ చేసుకోకండి ఈ సేల్ అయితే అప్ టు 70% డిస్కౌంట్ అయితే ఉంటుంది అమెజాన్ మెగా ఫ్యాషన్ డే సేల్ అనమాట సో కావాలనుకునే వాళ్ళు తీసుకోండి అండ్ ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేసండి ఓకేనా బాయ్ బాయ్ సో ఇంకా మళ్ళీ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము చూసారు కదా అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు మన రిలేటివ్స్ అంతా మన బంధువులు అంతా వచ్చేసారు సో ఇంకా హాస్ని పాపను అలా కూర్చోబెట్టి అందరికి తాంబూలం ఇప్పించాలి అండ్ అలాగే అక్షింతలు వేయాలి సో ఇది అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కొక్క సైడ్ బట్ మా సైడ్ అయితే మాకు ఎలా అలవాటు అనేది మేము చేసుకుంటున్నాము ఇంకా థర్డ్ డే ఎలాగో స్నానం అయిపోయింది కాబట్టి ఓకే కొంచెం అలా కూర్చోవచ్చు బట్ హాస్ని మాత్రం చెప్పాను కదా మరీ ఎక్కువగా కండిషన్స్ పెట్టలేదు అలా అని మరీ ఫ్రీగా వదిలేదు కొంచెం చేయాల్సిన వరకు చేసామన్నమాట ఇక్కడ చూసారా పెద్ద మనుషులు ఎలా కూర్చొని తింటున్నారో మా నాన్న ఆఫ్టర్నూన్ లంచ్ తో పాటు ఇది కూడా తీసుకొని వచ్చారనమాట లైక్ పాప్సికల్స్ ఉంటాయి కదా ఐస్ క్రీము సో అవి తీసుకొని వచ్చారు ఇంకా అందరికి ఇంట్లో అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఐస్లు తీసుకొని వచ్చారు నాన్న అవి తింటూ ఉన్నారు అందరూ ఇంకా తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అంటే ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది ఇంకా అన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టలేము అందుకని ఇంకా నాన్న అందరికి ఐస్లు ఇచ్చేసారనమాట పాపం హాస్టల్ అయితే వెయిట్ చేస్తూ ఉండి ఐస్ క్రీమ్ తీసుకోకుండా ఇంకా సరే ఎలాగో వెయిట్ చేయాలి కదా అని చెప్పి ఇంకా తను కూడా తినేస్తాను అంటే నందుబాబు వెళ్ళి తెచ్చాడు అనమాట వాళ్ళ అక్కయ్యకి నందుకి హాస్టల్ అంటే చాలా ఇష్టము వాళ్ళ అక్క అంటే ఎంత ఇష్టమో అంటే ఫస్ట్ తమ్ముడు వాడే కదా అందుకని హాస్టల్ కూడా చాలా ఇష్టము అండ్ ఇంకా మా చెల్లె అయితే టెన్షన్ పడిపోతూ ఉండింది అనమాట అంటే టైం అయిపోతుంది ఇంకా అందరు అలా ఐసులు తింటున్నారు టైం వేస్ట్ అయిపోతుంది త్వరగా కానివ్వండి అని అందులో చాలా ఉక్కగా ఉండింది ఆ టైంలో అయితే ఎండ ఫుల్గా ఉండింది కదా జూన్లో సో ఇంకా స్టార్ట్ చేసేసారనమాట ఏమంటారు ఇలా తాంబూలం ఇచ్చేసి ఫస్ట్ బొట్టు పెట్టి తను ఏమైతే తెచ్చిందో అవన్నీ ఇచ్చింది సో ఇలాగ ఫ్రూట్స్ ఇంకా తాంబూలాలు అండ్ డ్రెస్ ఎండు కొబ్బరి బెల్లము అంటే ఫస్ట్ రోజు లేదు కదా తను అందుకని ఇవి కూడా పెట్టింది అండ్ ఇంకా స్వీట్ హాట్ హాస్నికి పట్టుపావుడ అవన్నీ పెట్టి నీట్గా తాంబూలం లాగా ఇచ్చేసింది అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా అంటే మా ఇంట్లో ఏకైక ఆడపిల్ల కదా హాస్ని సో అందరికీ చాలా బాగా ఇష్టం హాస్ని అంటే మా రిలేటివ్స్లో కూడా ఫస్ట్ హాస్ని అనమాట అంటే నేను మా రిలేటివ్స్లో మా ఫ్యామిలీలో నేను పెద్దదాన్ని కాబట్టి మోస్ట్లీ నాకే అందరికంటే ఫస్ట్ అన్నీ జరిగాయన్నమాట లైక్ మ్యారేజ్ కానీ పిల్లలు కానీ అలాగా నాకే ఫస్ట్ అయ్యాయి సో అందుకని మా ఇంట్లో నేను ఎలాగా గారాభంగా ఉండేదానో మా ఫ్యామిలీలో నా చిన్నప్పుడు ఇప్పుడు హాస్ని ఎలా ఉంటుంది అనమాట అదే మమ్మీ అంటూ ఉంటుంది నీలాగే హాస్ని కూడా అని చెప్పి సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటే హాస్నీని నన్ను చూసుకున్నట్టే ఉంటుంది నాకైతే అసలు సేమ్ నాకు ఎలా ఉండేదో హాస్ని కూడా అలాగే ఉంటుంది మా ఫ్యామిలీలో అలాగా నాకు జిరాక్స్ కాపీ అనమాట హాస్ని పాప అయితే సో ఇంకా ఫస్ట్ ఇలాగా పసుపు పూసేసి కాళ్ళకి ఆ తర్వాత అక్షింతలు వేసేసి తాంబూలం ఇచ్చేశారు
ఫస్ట్ హరి ఇచ్చిందన్నమాట. అంటే హరి తీసుకొని వచ్చింది కాబట్టి ఈరోజు ఇంకా హరి ఇచ్చేసింది. ఇంకా మా అత్తయ్య అన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా వన్ బై వన్ అందరూ వచ్చేసి ఈ తాంబూలం తీసుకునేసి హాసిని పాపని బ్లెస్ చేసేసారు. అంటే మీరు కూడా బ్లెస్ చేయండి, మీ అందరూ మంచిగా కామెంట్స్లో బ్లెస్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ మమ్మీ అయితే హాసినికి అవి పట్టీలు ఉంటాయి కదా, అవి వేస్తున్నారనమాట. యాక్చువల్గా హాసిని పట్టీలు తీసుకురాలేదు, ముంబైలోనే ఉన్నాయి. అంటే స్కూల్కి నాట్ అలౌడ్ కదా సాక్స్లు వేసుకోవాలి, అదంతా ఉంటుంది కాబట్టి వేసుకోదు హాసిని మెయిన్గా. అండ్ ఓనీ ఫంక్షన్ అప్పుడు ఒక రెండు మూడు జతలేమో ఇవి వచ్చినాయి, పట్టీలు వచ్చినాయి. అండ్ ఇంకా మమ్మీ అంతకుముందు కొనిచ్చినవి కూడా ఉన్నాయి, అవే అసలు వేసుకోవట్లేదు, అందుకే ఇంకా తీసుకురాలేదన్నమాట. ఇంకా కాళ్ళు కొంచెం బోసిగా ఉన్నాయి అనేసరికి మమ్మీ పట్టీలు ఉన్నాయి, అవి వేశారు ప్రస్తుతానికి. మధ్యలో నొక్కేసి వీడియోలు అట్ట మార్నింగ్ స్మైల్ వీడియో చూడు, అది నొక్కింది లేదు అర్థం కాదు. చూడు 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 చూడు
क्या ना पड़ा दिल अट्ला సో ఇంకా చూస్తున్నారు కదా అందరూ వరుసగా వచ్చేసి మంచిగా హాసని బాబాను బ్లెస్ చేసి అక్షింతలు వేసేసి తాంబూలం కూడా తీసేసుకున్నారు. సో మీరు తెలియదు కదా, మీకు చెప్తూ ఉంటాను, చూడండి మన రిలేటివ్స్ అందరినీ కూడా. ఈ మావయ్య నాకు పెద్ద మేనమావ అనమాట, మా మమ్మీకి అన్న వదిన, ఇంకా ఆ పాప మా అత్తయ్య మనవరాలు పావని కూతురు. సో మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు చాలాసార్లు చూపించాను, బట్ తెలియకపోతే చూపిస్తాను. ఒకవేళ నేను ఏమంటారు వాయిస్ ఓవర్ చేయలేకపోతే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఎవరు ఏంటి అనేది. అండ్ ఇక్కడ మా పిన్ని మా బాబాయ్, అంటే మమ్మీ వాళ్ళ చెల్లి ఇంకా మా బాబాయ్ అనమాట. సో అది లైన్ గా చూస్తూ ఉండండి, ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. అండ్ ఈ అంకుల్ వచ్చేసి సౌజన్య వాళ్ళ నాన్న లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి హరి వాళ్ళ చిన్న మావయ్య అనమాట. అంటే ఫస్ట్ లో ఒక ఆంటీ వచ్చారు కదా, ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనమాట. అంటే హరి వాళ్ళ అత్తయ్యకి చెల్లెలు, చెల్లెలు భర్త, వీళ్ళిద్దరు కప్పులు అనమాట. అంటే సౌజన్య వాళ్ళ మమ్మీ రాలేదు, వాళ్ళు తిరుపతిలో ఉన్నారు, అందుకని అంకుల్ కి కూడా వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎలాగో కప్పుల్ గా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరు కూడా అక్షింతలు వేసేస్తారు. వేసేయండి, ఆపకూడదట, న్యాచురల్ గా ఉండాలి. రెడీ, స్మైల్, ఓకే ఓకే, తీసారు. వేసేయండి, వేసేయండి, రెడీ, స్మైల్. నిషి చూడు, నిషి చేతులు చూడు, రెడీ, స్మైల్, ఓకే. ఏసే 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 అక్షిత్రే, నిలబడుకోండి అత్త, కొంచెం దగ్గర అత్తయ్య, రెడీ, స్మైల్, ఓకే, డన్. వచ్చేస్తా, దీపా పిన్ని వచ్చావా, వేసావా దీపా పిన్ని, రా అందులో ప్లేస్ అయ్యి నువ్వు. ఓకే, వేసే బాబా, ఎడ్ తిరుగు, వేసేసి తిరుగు, స్మైల్, స్మైల్, పొన్ను కూడా. స్మైల్, ఓకే, నేను కొడతాను, వేసాను అత్తయ్య, ఏదా బాత అత్తయ్య.
सो ఇంకా అందరూ వచ్చేసారు, అందరూ మంచిగా బ్లెస్ చేసేసారు. ఆ తర్వాత లంచ్ టైం అన్నమాట. సో ఈ రోజు లంచ్ కి ఏమేం చేసాం అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి కాజు ఫ్రైడ్ రైస్. అసలు ఎంత యమ్మీగా ఉండిందో, చాలా బాగుండింది. అంత వెజ్ లంచ్ అన్నమాట. అంటే ఈ టైంలో మేము 9 డేస్ పాటు నాన్ వెజ్ చేసుకోలేదు. సో అందుకని మొత్తం వెజ్ ఐటమ్స్, ఆలు ఫ్రై అండ్ పప్పు, సమ్ దోసకాయ పప్పు, ఆ టొమాటో పప్పు అండ్ ఇది వంకాయ మామిడికాయ కర్రీ. చాలా బాగుంటుంది. ఇది కూడా మా ఫేవరెట్ అన్నమాట. మా ఇంట్లో ఇష్టంగా తింటారు. సాంబార్, రసం అండ్ పెరుగు, పెరుగు పులుసు, ఇంకా చిప్స్, ఇంకా స్వీట్ కూడా ఏదో ఉండింది అండ్ రైతా కూడా ఉండింది అండ్ వైట్ రైస్ అండ్ మళ్ళీ కాజా స్వీట్ అన్నమాట. స్వీట్ అటు సైడ్ ఉండింది. ఏదో హాస్టల్ పాప బాగుందా? ఇప్పుడు రూమ్, ఇప్పుడు రూమ్ బాగుందా? ఇందాక అందరు ఆ రూమ్ లో ఉన్నారంట, అందుకని అన్న దగ్గర పిలవాలంట. కమ్యూనిటీ ట్యాబ్లో కొన్ని ఫోటోస్ పెట్టాను కదా, బ్లాక్ బీట్స్ వి డైమండ్ రెప్లికా అని చెప్పి. అవి చాలా మంది వీడియోలో చూపించమని అడిగారనమాట. లైక్ ఫోటోస్లో కంటే వీడియోస్లో చూస్తే మంచిగా బాగుంటుంది అక్క, ఒకసారి చూపించండి అని నాకు వాట్సాప్లో అడిగారు. సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. అంటే అన్నీ కూడా కొత్త కలెక్షన్స్, నేను లైవ్లో కూడా చూపించలేదు. ఎలాగో ఇంకా వీడియోలో యాడ్ చేద్దాము అని చెప్పి ఇక్కడ చూపించేస్తున్నాను. లైవ్ చేయడం కుదరలేదు. సో చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బ్లాక్ బీట్స్ అయితే. సేమ్ మనకి డైమండ్ రెప్లికా అనమాట. క్వాలిటీ అయితే అసలు గోల్డ్ లానే ఉంటాయి అండ్ బీడ్స్ కూడా క్రిస్టల్ బీడ్స్ వస్తాయి మనకి, బ్లాక్ డైమండ్స్ లాగా అనిపిస్తాయి. అంటే ఆ పెండెంట్ సైజుని బట్టి, క్వాలిటీని బట్టి అండ్ దాని తయారీని బట్టి ప్రైస్ ఉంటుంది. కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. నేను మీకు ప్రైజెస్ కూడా అంత డీటెయిల్గా నీట్గా స్క్రీన్ పైన పెట్టేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఈ సెట్ వచ్చేసి నేను స్పెషల్గా తెప్పించుకున్నాను, నాకు ఎంత నచ్చిందో చెప్పలేను. బట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే జడావుకుందన్న పెండెంట్ అనమాట. పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్, ఓన్లీ ఇయర్ రింగ్సే కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి. అలాంటిది ఇంకా చైన్, పెండెంట్ ఇవి హై క్వాలిటీ జడావుకుందని పెండెంట్ అనమాట. ఎగ్జాక్ట్ గోల్డ్ లాగే ఉంటుంది. సో 2650 ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుంటే, లేకపోతే నేనే ఉంచేసుకుంటాను, ఎందుకంటే అది నేను తెప్పించుకున్నాను అనమాట స్పెషల్గా. అండ్ తర్వాత ఇది సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్, ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు డబుల్ లైన్ వద్దు అనుకుంటే సింగిల్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈరోజు నేను చూపించిన వీడియోలో, ఈరోజు నేను వీడియోలో చూపించే డిజైన్స్ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి. నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు ఫోటో షేర్ చేస్తాను. లేకపోతే ఇదే కావాలి అనుకుంటే మీరు ఈ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించేయండి, నేను మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాను. ఉందా లేదా అవైలబిలిటీని బట్టి మీకు నేను సెండ్ చేస్తాను. ఓన్లీ 850 ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. సూపర్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఈ సెట్కి అయితే. సో మిస్ చేసుకోకండి, నచ్చితే తీసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ బీడ్స్ వి అసలు ఎంత నచ్చిందో నాకైతే. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా అనమాట. అండ్ దీనికి వచ్చిన మోనాలిసా బీడ్స్, ఇంకా పర్ల్స్ అండ్ ఇవి ఉంటాయి కదా, ఈ స్మాల్ స్మాల్ బీడ్స్ లాగా, జేడ్స్ బీడ్స్ లాగా వస్తాయి కదా. సో అవన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. ఎగ్జాక్ట్ గోల్డ్ అనమాట, యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా ఇది. ఇలా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేసరికి ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మెయిన్గా కింద పర్ల్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అసలు ఎంత బాగున్నాయంటే హై క్వాలిటీ పర్ల్స్ అనమాట అండ్ బీడ్స్ ఎక్సలెంట్ క్వాలిటీ. మిస్ చేసుకోకండి. అండ్ ప్రైస్ అయితే సూపర్ డూపర్ అనమాట. ఇంత మంచి సెట్, ఇంత హెవీ సెట్ మీకు చాలా తక్కువ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. అసలు సూపర్ అంటే సూపర్. మిస్ చేసుకోకండి, కావాలనుకునే వాళ్ళు తీసుకోండి. ఇందులో మనకి రెడ్ కూడా ఉంది, రెడ్ కావాలనుకుంటే రెడ్, గ్రీన్ కావాలనుకుంటే గ్రీన్ తీసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో మాత్రం నేను గ్రీన్ చూపిస్తున్నాను. ఓన్లీ 2650 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఈ ప్రైస్లో మీకు ఇంత మంచి సెట్ అయితే వచ్చేస్తుంది, మిస్ చేసుకోకండి అస్సలు అంటే అసలు, ఓకేనా? అండ్ తర్వాత బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇది, ఇదైతే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా అనమాట. ఐ మీన్ డైమండ్ పెండెంట్స్ ఉంటాయి కదా గోల్డ్ షాప్స్లో, సో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. మీకు అసలు డిఫరెన్సే ఉండదు. ఈ బీడ్స్ కానీ, ఆ పెండెంట్ కానీ, దానికి మధ్యలో వచ్చిన గ్రీన్ స్టోను అంతా కలిసి మీకు ఎగ్జాక్ట్ గోల్డ్ లాగే ఉంటుంది. డైమండ్ రెప్లికా బ్లాక్ బీడ్స్ అనమాట. అండ్ దీంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా మంచి సైజ్లో వచ్చేస్తాయి, పెండెంట్కి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ 850 ఫ్రీ షిప్పింగ్, చాలా బాగుంటుంది. ఇందులో రెడ్ కూడా ఉండింది బట్ అది అయిపోయింది.
ఓన్లీ గ్రీన్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ వైట్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ ఇది ఇంకొక మంచి డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది పెండెంట్స్ అన్ని కూడా డైమండ్ రెప్లికా పెండెంట్స్ అన్నమాట ఎగ్జాక్ట్ గా మన గోల్డ్ షాప్ లో పెండెంట్స్ ఎలా ఉంటాయి డైమండ్ బ్లాక్ బీడ్స్ లో అలాగే ఉంటాయి అంటే అందరూ డైమండ్స్ చేయించుకోలేరు కాబట్టి ఇలాంటివి ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు అండ్ 850 అంటే मन की मंच प्रईज वित् इयर रिंग वाई असल मिस्कंटी अंड लिमिटेड स्टाक उवाले वैंने बुक्सको इधम पेंडेंट पेंडेंट बटी अभी 950 पड़ी अंड इवैसे ओनली 450 फ्री शिपिंग वस्ताई फस्ट दीन प्रईज 499 उन्मा बट अभी कलर की पीस मिगल लाइक ओनली 1-1 कलर की 1 पीस लाट सो अंके लास्ट सेल प्रेस 450 इच्छे आश्रय 499 बट 450 फ्री शिपिंग इंटर 3-4 कलर्स उ पिंक ब्लू उ ग्रीन उ अं पर्पल कावे अभी అండ్ ఈ రోజు లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ సెట్ అండి అమితిస్ట్ కాకుండా కొంచెం లైట్ కలర్ లో వస్తాయన్నమాట మనకి లావెండర్ అండ్ పర్పుల్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వైలెట్ అంటే మనం డిసెంబర్ ఆలు ఫ్లవర్స్ ఉంటాయి మీకు తెలుసా సో ఆ కలర్ లో ఉంటాయి బీడ్స్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి అసలు రియల్ బీడ్స్ అన్నమాట అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ పెండెంట్ కూడా సూపర్ గా వచ్చేసింది ఇయర్ రింగ్స్ అయితే ఆసమ్ అసలు ఎగ్జాక్ట్ మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగా ఉంటాయి అన్కట్స్ తో వచ్చేస్తుంది అన్నమాట ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యూటిఫుల్ సెట్ అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ 3200 ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ బ్యూటిఫుల్ సెట్ ఓకేనా సో ఈ రోజు చూపించిన వాటిలో మీకు ఏదైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేసేయండి నేను మీకు సెండ్ చేసేస్తాను అండ్ ఇంకా మళ్ళీ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము యాక్చువల్ గా నేను మా హస్బెండ్ కొంచెం షాపింగ్ ఉంటే బయటకు వచ్చామన్నమాట ఇంకా హాస్ని ఫోన్ చేసి మోమోస్ కావాలని అడిగింది ఇంకా సరే ఎలాగో పాప నాన్ వెజ్ లేదు ఇంకా అప్పుడప్పుడు ఏదైనా కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కదా ఈ టైంలో సో అందుకే తీసుకెళ్దాము అని చెప్పి మోమోస్ దగ్గరికి వచ్చాము నెల్లూరులో నాకు ఎక్కడ మోమోస్ అమ్ముతారో తెలియదు బట్ ఇది మాత్రం చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో పైన నేచురల్ సెలూన్ ఉంటుంది అండ్ అలాగే ఫన్ ఫ్యాక్టరీ ఉంటుంది నాయుడు గారి కుండ బిర్యానీ సంథింగ్ అంతా కలిపి ఒక బిల్డింగ్ లో ఉంటాయన్నమాట అక్కడ కింద కార్నర్ లో ఈ బండి పెట్టుకుంటారు డార్జిలింగ్ వాళ్ళు వీళ్ళు మోమోస్ అయితే చాలా బాగుంటాయి మేము ఒకటి రెండు సార్లు ఫన్ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు తిన్నాము చాలా యమ్మీగా ఉంటాయి అందుకే ఇంకా అవి తీసుకుందామని వచ్చేసాము ఫస్ట్ అయితే నన్ను అడిగింది ఇప్పుడు ఉంటాయో ఉండవోలేమ్మా అని చెప్పి వద్దని చెప్పాను ఇంకా మళ్ళీ మా నాన్నకు కాల్ చేసి అడిగిన తాతయ్య నాకు మోమోస్ కావాలి అని చెప్పి ఇంకా మా నాన్న స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారు తీసుకొని వద్దామని చెప్పి ఇంకా మళ్ళీ ఎందుకు నాన్నకి పని అని చెప్పి మేమే తీసేసుకున్నాము ఎలాగో బయటే ఉన్నాం కదా అని ఆస్ని అంతే తెలుసా మేము ఏమన్నా చేయకపోతే వెంటనే అమ్మమ్మని తాతయ్యని అడిగేస్తుంది సో అలాగా సో ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతరకు టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే